జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులకు చేదు అనుభవం ఎదురైంది. ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మిని మాకు ఏం చేశారని మహిళలు నిలదీశారు. ఓట్ల సమయంలోనే కనిపిస్తారు తప్ప ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. సొంత వార్డులోనే స్థానికులు అడ్డుపడడంతో విజయలక్ష్మి అక్కడి నుంచి ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు. రాష్ట్రంలో ప్రచారం చేయడానికి వస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. बेटी को शादी हो तो 1 लाख आता बबलू किधर है सर? एक तोला सोना आता साल कवर येते मेरा देखदा ये आता मन नहीं कर ओके आरोग्यश्री 10 लाख के लड़ टूड़ा पीयो मा टेडीचिनो मा आरोग्यश्री येले मा कोंपल गुड़ा राले मा अरे राव मकाइनोला की इयालने कदा मैं अड़गेदा बड़ा गुड़ा लेड कदा माकू ओंटर महिला गुड़ उन्नाई ओंटर महिला के एमिस्तुरु मा ओट लेपिचुकुंटारा अवतल पड़तारु ओट लेसिनाडे गन पड़तारु मल्ले चूद्दामन्ना गन वाडु मल्लो सार वच्चि 10 ला मेम लेम का अम्मा దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి మరదలు ఈమె విజయలక్ష్మి మొన్నటి వరకు మాజీ అంటే మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగారు. ఆమె సొంత వార్డు నుంచి ప్రచార కమిటీలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి అభయహస్తం 6 గ్యారంటీల పథకాన్ని వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సొంత వార్డులోనే గతంలో సైతం ప్రచారానికి వచ్చారు. కానీ తాము ఆరోగ్యశ్రీ కోరాము, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా కోరాం, తమకు ఎటువంటి పథకం కూడా ఇప్పటి వరకు దక్కలేదు. ఈ క్రమంలో ఓటేలా వస్తారా? గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో సైతం ఓటు అడిగేందుకే వచ్చారు. ఇప్పుడు కూడా ఓటు కోసమే రావడం జరిగింది తప్ప ఈ మధ్య కాలంలో తమకు ఎప్పుడు కనిపించలేదు. తమకు ఎటువంటి పథకం కూడా మీ ద్వారా మాకు లబ్ధి పొందలేకపోయామంటూ కూడా అక్కడ నిలదీసిన పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ నుంచి ఇక ఈ ప్రచారం ఎలా చేయాలన్న ఉద్దేశంతో వారు ఆ ప్రచారాన్ని కాలనీ నుంచి ముగించి వేసిన పరిస్థితి. మొత్తంగా ఈ హఠాత్ పరిణామంతో ఈ మహిళలు నిలదీస్తున్నతో తాము తదుపరి ఎలా ప్రచారం చేయాలి, ఎలాంటి హామీలతో ముందుకెళ్లాలి, గతంలో మున్సిపాలిటీలో తాము అధికారాన్ని చెలాయించినప్పుడు కూడా పెద్దగా ఏం చేయలేదు. ఎందుకంటే దరూర్ క్యాంపు ప్రాంతంలో నీటి కటకట ఉండేది, కానీ బీఆర్ఎస్ సర్కారు అలాగే బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత పూర్తిగా నీటి సమస్య తొలగిపోయింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కే జై కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారానికి వస్తే మాత్రం తిప్పి కొడుతున్నారు. మరి తాము కర్తలు కానీ ముఖ్య నాయకులు చేయాలని అయితే అలలు పట్టు. సాయి మాధవి, రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.